ನಮಸ್ತೆ, ವೆಲ್ಕಮ್ ಟು ಪ್ರವೀಣ್ ಟೆಕ್ ಟಿಪ್ಸ್ ಸರ್ ಮಾಡೋ. ಸೊ ಇವಾಗ ವಿಡಿಯೋ ಸರ್ ಕರಿತೀನಿ, ನಾವು ನೋಕಿಯಾ 2.4 ರಿವ್ಯೂ ಇಸ್ತಾನ ಮಾಡ, ಸ್ಪೆಕ್ಸ್ ರಿವ್ಯೂ. ಸೊ ಚಿನ್ನ ರಿಕ್ವೆಸ್ಟ್ ಏನಂದ್ರೆ, ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚೇಸ್ಕೊಂಡು ಅದ್ರ ಬೆಲ್ ಐಕಾನ್ ಪ್ರೆಸ್ ಚೇಯಿ, ಮೀಕು ಎಂಟನೇ ನೋಟಿಫಿಕೇಶನ್ಸ್ రావడానికి నేను వీడియో అప్లోడ్ చేయగానే, అండ్ ఫేస్బుక్ పేజ్ అయితే నేమో పేజ్ లాగిన్ చేయండి. సో మీరు అంత స్కీమ్ ఏదైనా తీసుకోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాను నేను, ఎక్కడి నుంచి కూడా ఆ పిక్స్ కానీ అవేం పెట్టలేను, మీకు క్లారిఫికేషన్ ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇది వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు మెన్షన్ చేసింది, మీకు డ్యువల్ కెమెరా సెటప్ వస్తుంది విత్ ఫ్లాష్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది బ్యాక్ సైడ్. సో స్ట్రైక్ పోజ్ ఇవి నార్మల్లే, పెద్ద పరకేం ఉండదు. సో వీళ్ళు చెప్పిన ప్రకారం వస్తే 4500 mAh బ్యాటరీ ఇస్తారు అండ్ 6.5 inches HD+ డిస్ప్లే వస్తుంది. సో బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఫినిష్డ్ రూట్స్ అంటే బ్యాక్ సైడ్ అనుకుంటా ప్యానల్ది. సో నెక్స్ట్ చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటే, ఇది ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్ కింద వస్తుంది అన్నమాట. సో బేసిక్గా ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్ కింద ఏంటంటే, వీళ్ళు మనకి ఏమంటారు, సేమ్ ఆండ్రాయిడ్ గో లాగానే మనకు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. పర్టికులర్ ఇయర్స్ దాకా అనమాట, 2 years, 3 years, 1 year దాకా కూడా మీకు 11-12 దాకా కూడా అప్డేట్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్లా ఇది డైరెక్ట్ గూగుల్ వాళ్ళ నుంచి టైఅప్ అయి ఉంటుంది. సో వీళ్ళు ఏమంటారు, బోల్డ్ వేర్స్ కానీ లేకపోతే యాడ్స్ కానీ అవి ఏమి ఉండవు. సో స్టాక్ ఆండ్రాయిడ్ కిందకే వస్తుంది ఇది కూడా. సో బై బ్యాక్ ఫినిష్ వస్తుంది, తర్వాత మీకు ఓకే గూగుల్ వస్తుంది, డెడికేటెడ్ బటన్. సో నెక్స్ట్ మేజర్ ఫీచర్స్ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, కెమెరా మెన్షన్ చేసిరు, డిస్ప్లే బాగుంది. ఇది 4 మెన్షన్ చేసిరు, కానీ ఈ 4ల కెమెరా తప్పించి మిగతా 3 అయితే నాకు ఓకే. ఎందుకంటే కెమెరా ఆబ్వియస్గా బడ్జెట్ గురించి ప్రైస్ గురించి లాస్ట్లో చెప్తాను పర్టికులర్, కానీ కెమెరా ప్రైస్ రేంజ్ నార్మల్ కెమెరా మీరు అనుకోవాలా. పెద్ద స్క్రీన్ సైజ్ వస్తుంది, మంచిది, ఐపీఎస్ డిస్ప్లే వస్తుంది. ఆండ్రాయిడ్ 1 కింద వస్తుంది కాబట్టి మీకు బోల్డ్ వేర్స్ ఉండవు, ఇవి యాడ్స్ రావు, ప్రాబ్లం ఏమి ఉండదు. బ్యాటరీ మంచిగా 4500 mAh మీరు ఏమే బ్యాటరీ వస్తుంది. సో బై ఇప్పుడు డైట్ ఇన్ డెప్త్కి వెళ్ళిపోతాం స్పెక్స్కి. ఓ జస్ట్ ఇది ఓవర్వ్యూ లాగానే ఇన్ డెప్త్కి వెళ్ళిపోతే, దీని మనకు 3 కలర్స్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి పర్పుల్, తర్వాత ఇది బ్లూ అనుకుంటా, బ్లూ అండ్ నెక్స్ట్ ఇది బ్లాక్ అనుకుంటా. సో ఆబ్వియస్గా నాకు బ్లూ నచ్చింది, కొంచెం వైబ్రెంట్గా ఉంది కాబట్టి. సో ఇక్కడ స్పెక్స్కి వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే. సో వెయిట్ చూసుకుంటే 189 grams ఉంది, తర్వాత మీరు పౌచ్ సిమ్ కార్డ్ వేసినాక 190 పడుతుంది, ఈజీగా 190 పడుతుంది. అండ్ ఇక్కడ కలర్స్ ఉన్నాయి అక్కడ. సో డస్ట్ కలర్, డస్క్, చార్కోల్ అండ్ ఎబ్జార్డ్ అది ఏమో కానీ అర్థం కాదు. కానీ తర్వాత పర్ఫార్మెన్స్ చూసుకుందాం. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుని వీళ్ళు 110 ఇస్తారు అన్నమాట. మీరు లెవెల్కి రెడీగా ఉందన్నమాట, అంటే లెవెల్ అప్డేట్ వచ్చిందనుకో అప్డేట్ అయిపోతుంది లెవెల్కి. ఓకేనా, ర్యామ్ చూసుకుంటే 3 GB ర్యామ్ ఇస్తారు, జీబీ చూసుకుంటే మీరు హీలియో P22 ఇస్తారు అన్నమాట, మంచిదే. బడ్జెట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు, కానీ హై ఎండ్ గేమింగ్స్ ఆడలేరు. మీరు పబ్జి కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ల్యాగ్స్ అని ఆడాల్సి వస్తుంది. ఇది బేసిక్ యూస్కి, డే టు డే యూస్కి అయితే మంచి ఫోన్ అన్నమాట. నెక్స్ట్ మైక్రో యూఎస్బి కనెక్టివిటీ చూసుకుంటే 2.2 వస్తుంది. అండ్ మామూలుగా అన్ని సెన్సార్స్ వస్తుంది. ఒకటి ఒక సెన్సార్ అయితే మిస్ అయింది అనేసి అయితే కొందరు యూట్యూబర్స్ అంటారు జెరోస్కోపిక్ సెన్సార్ అని. సో చూడాలా, జెరోస్కోపిక్ సెన్సార్ లేదు, గూగుల్ అసిస్టెంట్ అనుకుంటా. రియర్ ఫింగర్ ప్రింట్ ఉంది, ప్రాక్సీ ఉంది, యాక్సెలరోమీటర్, అమెరికన్ లైట్ సెన్సార్ ఉంది, అంతే. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే మాత్రం 13 MP మెయిన్ కెమెరా వస్తుంది అండ్ 2 MP సెకండరీ డెప్త్ కెమెరా వస్తుంది. అప్పుడు మీకు ఫ్లాష్ ఫ్రంట్ వచ్చేసరికి ఆబ్వియస్గా 5 MP వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మీకు 4500 mAh బ్యాటరీ వస్తుంది, ఛార్జర్ 5V 1A వస్తుంది అన్నమాట. సో 5V 1A మామూలు ఎక్కువ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఏం లేదు. నెక్స్ట్ బై స్టోరేజ్ ఇక్కడ చూసుకుందాం. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన కాడ చూసుకుంటే స్టోరేజ్ వన్స్ అగైన్ నాకు ఏం చెప్పాలో అర్థమవుతా లేదు. ప్రతి బ్రాండ్ కూడా సేమ్ అదే తరికాలు వెళ్తున్నాయి. ఇంతకుముందుగా చెప్పుకున్నా కదా, నా ప్రీవియస్ రివ్యూ కూడా చేసిన అదే, మైక్రోమాక్స్ గురించి కూడా అదే రివ్యూ ఉండే అండ్ పోగోలు కూడా అదే రివ్యూ ఉంది. సో బ్రాండ్స్ ఎందుకు ఇట్లా వేస్తున్నాయి, 32 GB అండ్ 2 variants ఇస్తారు, దాని ఏమో 2000, 15000 డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు ఇస్తారు అర్థంగా. మళ్ళీ దాంట్లో మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ కూడా ఇస్తారు. సో 32 GB 64 GBకి ఇంకా పెద్ద ఫరకే ఉండదు. మీరు ఆబ్వియస్గా ఏమంటారు, జస్ట్ ఒక 200-300 మీకు ఏమంటారు 128 GB SSD వచ్చేస్తుండొచ్చు. సో అది పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్లస్
ఉంది, 512 GB దాకా కూడా కంపాటబుల్ ఉంది. సో అది స్కిప్ చేయండి, 64 GB వేరియంట్ అయితే స్కిప్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సైజ్ చూసుకుంటే 6.5 inches డిస్ప్లేస్ వస్తుంది, స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది 20:9, ఆడియో 3.5 mm ఆడియో జాక్ వస్తుంది, ఎఫ్ఎం వస్తుంది అండ్ 2 microphones వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఒకటి రికార్డింగ్ కూడా నాయిస్ క్యాన్సిలింగ్ అనమాట. నెట్వర్కింగ్ అండ్ కనెక్టివిటీ తీసుకుని మీకు ఎల్టీఈ వస్తుంది, వైఫై సింగిల్ బ్యాండ్ విత్ వస్తుంది అనమాట, బ్లూటూత్ 5, జీపీఎస్ గ్లోనోస్ 8 GB అండ్ బైడీస్ కూడా వస్తుంది. ఇన్ ద బాక్స్ ఏమొస్తుందంటే బాక్స్లో మీకు 2 ఆబ్వియస్గా ఫోను, క్విక్ ఛార్జర్ గైడు, సిమ్ ఇజెక్టర్ టూలు, ఛార్జరు, డాక్యుమెంట్స్, USB కేబుల్ అండ్ పౌచ్ వస్తుంది అనమాట, ట్రాన్స్పరెంట్ పౌచ్ అనేది వస్తుంది మీకు. సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేరు కానీ మీకు పౌచ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నా వర్డిక్ట్ అనమాట, సో బై నోకియా 2.4 మంచిగా ఉంది కానీ నోకియాది ఏంటంటే చాలా మటుకు చూసిన అండ్ రీసెంట్గా మీరు అందరికి తెలిసిందే నోకియా 74 కూడా నేను చాలా రివ్యూస్ చేసిన. సో ఫస్ట్ ఏంటంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి అయితేనేమో చాలా మంది యూట్యూబర్స్ అయితే అబౌట్ 10,000 అనేసి అంటారు. ఒకవేళ ఇది అబౌట్ 10,000 లేకపోతే 10,000 లోపల ఉన్నా కూడా దీనికి చాలా గట్టి కాంపిటీషన్స్ ఉన్నాయి. కంపల్సరీ బై నేను ముందే చెప్తున్నా, అందరికి బడ్జెట్లో వచ్చేటట్టే చూస్తాను నేను అండ్ మ్యాక్ మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ నేను రివ్యూ చేసిన ఇవి కూడా చేసిన ఓవర్ ప్రైస్ ఓవర్ 20-15,000 లోపల ఉంటుంది. సో దీనికి కాంపిటీషన్ అయితే మంచి లిస్ట్ అయితే పెట్టచ్చు, ఎందుకంటే ఇదే ప్రైస్ అంటే బిలో 10,000 దీనికి తుమ్ము లేపే కాంపిటీషన్ ఉంది. రీసెంట్గా లాంచ్ అయిన మైక్రోమాక్స్ N1B అనమాట, అది ఇంకా అడిషనల్ స్పెక్స్ అని అండ్ 4 GB ర్యామ్ వస్తుంది, ఇక్కడ మీకు 3 GB ర్యామ్ ఇస్తారు, అది G35 ప్రాసెసర్ వస్తుంది. తర్వాత మైక్రోమాక్స్ E7+ ఉందన్నమాట, అది ఇంకా గ్రేట్ అయితే లోపు అయితే అది 9,500 వస్తుంది. మైక్రోమాక్స్ వచ్చేసరికి అయితే మీకు 8,000 వస్తుంది. తర్వాత రెడ్మీలు ఉన్నది, Redmi 9 అంటే Redmi 9 Prime, అది 10,000 వస్తుంది. తర్వాత రియల్మీ గుర్తుకు లేదు, రియల్మీలో ఒకటి ఉంది, C-series ఒక ఫోన్ ఉంది, సారీ రియల్మీలో గుర్తుకు లేదు కానీ రియల్మీలో కూడా ఒక ఫోన్ ఉంది అండ్ ఒప్పో A15 అనుకుంటా అదొక ఫోన్ ఉంది. సో ఈ ఫోన్స్ అన్నీ కూడా దీనికి కాంపిటీషన్ ఇస్తుంది కానీ గట్టిగా కొట్టిన కాంపిటీషన్ అయితే బై మైక్రోమాక్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే అందరికి తెలుసు ఆత్మ నిర్భర్ భారత్ కింద చాలామంది మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ పర్చేస్ చేస్తారు అనేసి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్పెక్స్. సో స్పెక్స్ చూసుకుంటే ఇది 4,500 mAh బ్యాటరీ వస్తుంది, అదే ఆ ఫోన్లో అయితేనేమో మీకు 5,000 mAh బ్యాటరీ వస్తుంది, 10 watt ఛార్జర్ వస్తుంది, దీంట్లో 5V 1A ఛార్జర్ వస్తుంది. సో ఛార్జింగ్ నోకియా కంటే కూడా మైక్రోమాక్స్ ఫోన్ కొంచెం ఛార్జ్ ఎక్కువైతుంది. నెక్స్ట్ స్క్రీన్ సైజ్ దీనికంటే కూడా కొంచెం ఎక్కువ ఉంది. తర్వాత ర్యామ్ అండ్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ ఓకే, అల్లున్న ప్రాసెసర్ ఇల్లున్న ప్రాసెసర్ జస్ట్ ఒక 10-25% మధ్యలో 10-20% బిట్వీన్ ఉంటుంది, పెద్ద ఫరక్ ఏమి ఉండదు డే టు డే యూస్కే. మేజర్ డిఫరెన్స్ ఏడొస్తుందంటే ర్యామ్ కార్డ్ అనమాట. సో ర్యామ్ కార్డ్ మేజర్ డిఫరెన్స్ అనమాట, 3 GB ర్యామ్ ఇస్తే వాళ్ళు 4 GB ర్యామ్ ఇస్తారు 8,000 మేజర్ డిఫరెన్సెస్ ఉందన్నమాట ఈ ఫోన్కి ఆ ఫోన్కి కూడా. సో ఇది నా వర్డిక్ట్ అనమాట. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్స్ అది సబ్స్క్రైబ్ చేస్తాం, ఆ బెల్కన్ ప్రెస్ లేటెస్ట్ టెక్అప్డేట్స్ కోసం. సో బై మీరేమనుకుంటారు ఈ ఫోన్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నోకియా 2.4 అండ్ నోకియాకి సంబంధించిన అన్ని ఫోన్స్ కూడా రీసెంట్గా వచ్చిన ఫోన్స్ అన్నీ కూడా కొంచెం ఓవర్ ప్రైజ్డ్ ఉన్నాయి. మీరేమనుకుంటారు, నిజంగానే ఓవర్ ప్రైజ్డ్ ఉన్నాయా లేదు తక్కువ దొక్కుతున్నాయి అనేసి అయితే కింద ఒక కామెంట్ చేయండి. అండ్ దీనికి గట్టి కాంపిటీషన్ మైక్రోమాక్స్ N1B లేకపోతే ఇంకేమైనా ఫోన్స్ ఉన్నాయనేసి కింద కామెంట్ చేయండి, దానికి కంపారిజన్ వీడియో చేస్తాను. ఒకవేళ ఇట్లా మీరు నాకు మంచి కంపారిజన్ అన్న ఈ కంపారిజన్ ఉంటే మంచిగా ఉంటుంది చేసారనుకోండి, మీకు సపరేట్గా ఒక కంపారిజన్ వీడియో చేసి దాంట్లో మీకు షార్ట్ అవుట్ చేసేస్తాం. సో అంతేమే ఈ వీడియోకి, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. వీడియో చూసినందుకు లాస్ట్ దగ్గర థ్యాంక్స్.